పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నోటీసులు జారీ చేయడంపై అంతగా భయపడాల్సిన పని లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రం మంజూరు చేస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన తెలిపారు. పోలవరం స్పిల్వే పనులు కానీ స్పిల్ ఛానల్ పనుల మీద కానీ కేంద్రం అభ్యంతరాలు తెలుపుతూ ఒక వివరణతో కూడిన లేఖను దినేష్ కుమార్కు సిఎస్ దినేష్ కుమార్కు రాసింది. అయితే కేంద్రం నుండి వచ్చిన లేఖను పరిశీలించిన చంద్రబాబు కేంద్రానికి పోలవరం ప్రాజెక్టును వదిలేస్తానని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఇప్పుడు కేంద్రానికి పోలవరం ప్రాజెక్టును వదిలేస్తానని చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా బీజేపీ మంత్రులు అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్సీలతో కూడా సమావేశమైన సందర్భం ఉంది. మొత్తం మీద అయితే బీజేపీ సమావేశంలో ఏం చర్చించారు, చంద్రబాబు ఏం చర్చించారు, ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు దీనిపై? సీఎం గారితో మాట్లాడాము, సీఎం గారు పిలిచారు, వెళ్ళాము, మాట్లాడాము. డిఫరెంట్ ఇష్యూస్ దీంట్లో కోఆర్డినేషన్ గురించి మాట్లాడాము, పోలవరం గురించి మాట్లాడాము. ఇవన్నీ కూడా డిస్కషన్స్కి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవన్నీ కూడా వీ డిస్కస్డ్. సో తర్వాత ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి సీఎం గారు మాట్లాడటం జరిగింది అసెంబ్లీ సెషన్లో. దీంట్లో మనం అంతగా కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తోటి చూస్తున్నట్టు ఉంది. ఇది ఎంత అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం అధికారులు ఒక లెటర్ రాశారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు. ఆ లెటర్కి మనం రిప్లై ఇస్తాము, ఓకే అంతవరకు టెండర్ ప్రాసెస్ ఆపమన్నాము. ఏమైంది? టెండర్ ప్రాసెస్ ఆపితే ఒక 1 వీక్ అవుతుంది, 10 డేస్ అవుతుంది, 15 డేస్ అవుతుంది, దానివల్ల ఏమన్నా మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ ఆగిపోతుందా? అరే కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్టు వాళ్ళు టెక్నికల్ క్లారిఫికేషన్ అడిగినప్పుడు వాళ్ళకి ఇంకా మంచి బెటర్ డిజైన్స్ ఉన్నాయేమో మనకు తెలియదు, లేకపోతే ఈ డిజైన్లో లోపాలు ఉన్నాయేమో తెలియదు. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అవి దేని గురించి ఆపమన్నారు అని చెప్పి మనం అధికారులను పంపించి మనం తెలుసుకుని మాట్లాడుకుని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదో ఒక లెటర్ వచ్చింది కదా అని చెప్పి మనం తొందరపడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనే కంప్లీట్ అవుతుంది, దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈజ్ కమిటెడ్ ఫర్ ఇట్. ఇదేదో వారం రోజులో, నెల రోజులో, 2 నెలల్లో లేట్ అయినంత మాత్రాన మనకేమీ కొంపలేం ములిగిపోవు. అయితే చంద్రబాబు గారు ఈరోజు అన్నట్లు కేంద్రానికే పోలవరం ప్రాజెక్టు అప్పచెప్పేస్తాం అని చెప్పి అన్నారు కదా, దానికి మీరు ప్రాజెక్టుని మీరు టేక్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లా? ఇప్పుడు వారు చెప్తున్నారు అప్పచెప్పేస్తామని. వారు కేంద్ర ప్రభుత్వం ఇది నేషనల్ ప్రాజెక్టు కింద డిసైడ్ చేసి ఇది జాతీయ ప్రాజెక్టు కింద పేర్కొనబడింది. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వము మేము చేయలేమని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఎందుకు ఉంటుంది? చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు సహాయ నిరాకరణ వల్లనే మీ కేంద్రానికి అప్పచెప్పుతున్నాం అనే విధంగానే ఈరోజు చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. అసలు సహాయ నిరాకరణ విధంగానే ఈ లెటర్ను కూడా పంపించినట్లు కూడా చంద్రబాబు భావిస్తున్నట్లుంది. ఒక లెటర్ టెండర్ ఇంత పెద్ద ప్రాసెస్లో ఒక టెండర్ పోస్ట్పోన్మెంటు, టెండర్ ప్రక్రియ ఆపమని చెప్పడంలో ఒక లెటర్ దానికి టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది అనేది నా భావన. సో టెక్నికాలిటీస్ ఉండి ఉండినప్పుడు పోస్ట్పోన్మెంటో లేకపోతే హోల్డ్ చేయమని చెప్పడం అనేది సర్వసాధారణమైన విషయము. దీన్ని ఏదో భూతద్దంలో చూసి 100 టైమ్స్ మ్యాగ్నిఫై చేసి చూడవలసిన అవసరం లేదు. అయితే మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పేసి కూడా విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. కెమెరామ్యాన్ పవన్తో శివ, ఏపీ 24x7 అమరావతి.